గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు నేటి తరుణంలో పట్టణాలు నగర ప్రాంతాల్లోనూ అనేక మంది పాడి వ్యాపారంపై దృష్టి పెట్టారు. గేదెలను కొనుగోలు చేసి వాటి పాలను తీసి అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కొంచెం కష్టపడాలే కానీ ఈ వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. అయితే ఎక్కువ పాలను ఇచ్చే గేదెలను పెంచితే దాంతో ఎక్కువ మొత్తం లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బాగా పాలు ఇచ్చే టాప్ 7 దేశవాళీ గేదెలు ఏవే ఇప్పుడు తెలుసుకుందాం. హర్యానాలోని రోహ్తక్, హిసార్, జింద్, పంజాబ్లోని నభా, పాటియాలా ప్రాంతాలు ఈ జాతి గేదెలకు పేరుగాంచాయి. ఈ గేదెల ధర సుమారు 90,000 నుంచి 120,000 వరకు ఉంటుంది. ఒక్కో గేద సుమారుగా 650 కిలోలకు పైగానే బరువు ఉంటుంది. ఇవి నిత్యం సుమారుగా 10 నుంచి 16 లీటర్ల వరకు పాలిస్తాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా, భదవరి తాలూకా, ఇటావా జిల్లా, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలోని ఈ జాతి గేదెలు ఎక్కువగా ఉంటాయి. వీటి బరువు సుమారు 425 కిలోలు పైగానే ఉంటుంది. వీటి ధర 70,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి నిత్యం సుమారుగా 18 లీటర్ల పాలు వరకు ఇస్తాయి. గుజరాత్లోని కచ్, జునాగఢ్, జామ్నగర్ జిల్లాల్లో ఈ జాతి గేదెలు ఎక్కువగా ఉంటాయి. వీటి ధర కూడా సుమారు 70,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి కూడా నిత్యం 18 లీటర్ల వరకు పాలివ్వగలవు. గుజరాత్లోని ఖైరా, బరోడా జిల్లాల్లో ఈ గేదెలు లభిస్తాయి. తేలికపాటి పనుల కోసం కూడా ఈ గేదెలను వాడతారు. వీటి బరువు సుమారుగా 400 కిలోలు పైమాటే. వీటి ప్రారంభ ధర 85,000 నుంచి ఉంటుంది. ఇవి నిత్యం 12 నుంచి 20 లీటర్ల వరకు పాలిస్తాయి. గుజరాత్లోని మొహసానా, సభర్, ఖందా, బనస్కంత ప్రాంతాల్లో ఈ గేదెలు లభిస్తాయి. వీటి ధర 65,000 నుంచి ప్రారంభమవుతుంది. నిత్యం 14 లీటర్ల వరకు ఇవి పాలిస్తాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్, అకోలా, అమరావతి జిల్లాల్లో ఈ గేదెలు లభిస్తాయి. వీటిని ఎలిచ్పురి, బురారి గేదెలు అని కూడా పిలుస్తారు. 85,000 నుంచి వీటి ధర ప్రారంభమవుతుంది. ఈ గేదెలు నిత్యం 12 నుంచి 20 లీటర్ల వరకు పాలిస్తాయి. పంజాబ్లోని సట్లేజ్ లోయ, ఫెరోజ్పూర్ జిల్లాల్లో ఈ గేదెలు లభిస్తాయి. అలాగే ఒడిశాలోని నీలగిరి, పార్లక్మెడి, మహారాష్ట్రలోని పందర్పురి, మరట్వాడా ప్రాంతాల్లో వీటిని కొనవచ్చు. ఇవి 600 కిలోల పైగానే బరువు ఉంటాయి. వీటి ధర 85,000 నుంచి ప్రారంభమవుతుంది. రోజుకి 15 లీటర్ల వరకు పాలిస్తాయి. మా పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.